ఆందోళ్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. నాందేడ్ ఆకోలో 161వ జాతీయ రహదారి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. తాజాగా ఏర్పడిన చౌటకూరు మండలంలోని శివంపేట గ్రామం నుండి మొదలుకొని ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోకి సుమారు 40 గ్రామాల ప్రజలు వర్తక వాణిజ్యాల కొరకు వస్తూ ఉంటారు. ఈ గుంతలను చూసి వారు జంకుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వాహనాలు నడుపుతున్నారు. అల్లాదుర్గం మండలం వరకు ప్రతి చోట గుంతలు దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, రోడ్లను వెంటనే యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.